నేను మిస్ సునీల్. ఇప్పుడు మనం మాట్లాడే విషయం ఏంటంటే కనుక, ఈడేంట్రా మనోడు పోయి పోయి తెలుగుదేశం తోడు పొత్తు పెట్టుకున్నాడో, పొత్తు పెట్టుకోకుండా ఉండాల్సింది అసలు అన్న, తెలుగుదేశంతో మనం కలిసి ఏంట్రా, ఇలా ఈ రకమైన మాటలు ఎక్కువైతే వినపడుతున్నాయండి. ఈ రకమైన మాటల్ని క్యాచ్ చేసుకుంటూ కొన్ని అంటే వేరే పార్టీలు ఏం చేస్తున్నాయంటే కనుక, అంటే కాపులకి పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు అనేది కనుక ఈ రకమైన ప్రచారం ఎక్కువ జరుగుతుంది బయట. ఏంటి నిజంగా అసలు కాపులకి తెలుగుదేశంతో కలవడం ఇష్టం లేదా అని అంటే కనుక ఇష్టం లేదని అంటారండి. ఎందుకంటే చాలామంది అంటే ఒక వర్గం సంబంధించిన జనం అయితే కనుక, లేదు తెలుగుదేశంతో పొత్తుండి పొత్తు పెట్టుకోవడం కరెక్ట్ కాదు, అసలు చాలా తప్పు అవుతుంది, ఎందుకంటే మొన్నటిదాకా మనం వాళ్ళకే మనకే పడింది ఏంటి, లేకపోతే తెలుగుదేశంతో మనం పొత్తు పెట్టుకోవడం మనం సింగిల్గా వెళ్ళాలి మనం కూడాను అని రకరకాలుగా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏంటి నేను తెలియకొడతాను అంటే నా అభిప్రాయం చెప్తున్నాను, పొత్తు పెట్టుకోవడం నేరమా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు సింగిల్గా వెళితే కనుక పొత్తు పెట్టుకోవడం మీకు ఇష్టం లేదు, కొంతమందికి ఇష్టం ఉంది కొంతమందికి ఇష్టం లేదు, ఆ ఇష్టం లేని వాళ్ళేమో ఇష్టం లేని వాళ్ళేమో ఒక రకంగా ఇష్టం ఉన్న వాళ్ళు ఒక రకంగా మాట్లాడుకున్నారు. దీన్నే వేరే అంటే ఇదేదో ఎవరైతే కావాలని తొక్కేయాలని చూస్తున్నారో వాళ్ళు దీన్ని అదునుగా చూసుకుని వాళ్ళ ప్లానింగ్ వాళ్ళ గేమ్ ప్లాన్ వాళ్ళు స్టార్ట్ చేశారు. ఏంటంటే అబ్బాయి అసలు ఎవరికి ఇష్టం లేదంటే తెలుగుదేశం తరపున పొత్తు పెట్టుకోవడానికి అసలు ఎవరికి ఇష్టం లేదంట, చాలామంది గుడ్ బై చెప్పేశారట. ఏంటి ఇదే విషయాన్ని దిలీప్ శుక్ర గారు కూడా తన వీడియోలో చెప్పాడు, నేను కూడా అదే విషయం చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే నా వీడియోలో చెప్పబోతున్నాను మీకు, అంటే చాలామంది ఇదే అదురుగా తీసుకుని నిజమండే అసలు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ససేర కాపులకి అసలు ఇష్టం లేదు, అందులోంచి కాపులు అందరూ వెళ్ళిపోయినాడు బయటికి. ఏంటి అసలు కాపు అన్న ఓడే లేడు, ఎవరో కూడాను జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున కాపులు ఎవరు ఉంటారని కడకే మొత్తం విడిచిపెడతారు. ఎందుకంటే కాపులకు నచ్చదండి అసలు తెలుగుదేశం తరపున, ఒరే నాకు తెలియగలుగుతాను అసలు జనసేన రాకముందు కాపులంతా ఎక్కడ ఉన్నారో, వాస్తవం మాట్లాడుకోవాలి, జనసేన రాకముందు కాపులంతా ఎక్కడ ఉన్నారో, కావాలని వినిపిస్తారు అంతే, అంత ఏం లేదు. కాపు అన్న ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి వస్తే కనుక కాపులు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారా లేదా అది పక్కన పెట్టండి సార్. అసలు జనసేన అనే పార్టీ లేనప్పుడు కాపులు ఏ పార్టీ తరఫున ఉన్నారు, ఏదో పార్టీని అయితే అడ్డుపెట్టుకున్నారు కదా ఆయన, అలాగని చెప్పేసి అంతకుముందు ఉన్న పార్టీలో కాపులకి పెద్ద పెట్టేశారా? ఏమి లేదు, కాపులకే లేదు, అలాగే ఎస్సీలకే లేదు, ఎస్టీలకే లేదు, ఏనాడు వీళ్ళకి ఏమి లేవండి వాస్తవం మాట్లాడాలంటే కనుక. కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్న పెత్తందారులు ఎవరైతే ఉన్నారో, సోకాల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే కాపులు జనసేన తరఫున ఇంక ఉండరు ఇంకా గుడ్ బై చెప్పేస్తారు వెళ్ళిపోతారు బయటికి అని ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి నేను చెప్పామాట, కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉన్నారో ఉంటారో, కాకపోతే మీరే వాళ్ళు తప్పుతో పట్టిస్తున్నారో, కాబట్టి కాపులు మోసపోవద్దు, మోసపోయింది చాలు, కాపులు కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మోసపోయింది చాలండి. ఎందుకంటే ఇంకా మోసపోవద్దు, ఎవరి మాట వినవద్దు. నేను చెప్పేది ఏంటంటే కాపులు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి వెంటే ఉంటారో దాంట్లో డౌటే లేదు, ఒకవేళ ఉండరని చెప్పి మీరు పక్కతో పట్టించినా సరే వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు, వాళ్ళకి తెలుసు ఏది మంచి ఏది చెడు. ఏంటి ఉంటే నేర్పండి, పొత్తులో ఉంటే నేర్పండి, సింగిల్గా వెళ్తేనే రాజకీయ నాయకుడు, లేకపోతే పెద్ద పెద్ద ఏంటి నేషనల్ ఎజెండా ఉన్న పార్టీలే కలిపి వెళ్తున్నాయండి, బోర్ మనం ఎంత. కాబట్టి ముందు మనకు ఒక స్టాండ్ కావాలి, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మనం నిలబడాలి అని అనుకుంటే కానీ ఖచ్చితంగా ఏదో పార్టీని అంటిపెట్టుకునేది వెళ్ళాలి. ఏమండి ప్రభుత్వంలో మనకంటూ ఒక ముద్ర కావాలి, మనకంటూ ఒక స్టాంప్ ఉండాలి అని అంటే కనుక ఖచ్చితంగా ఉండాలి, ఒక ప్లాట్ఫామ్ అయితే ఉండాలి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నాం, మన ఇష్టాలను వాళ్ళు గౌరవిస్తేనే పొత్తు పెట్టుకుంటాం, మన అభిప్రాయాలు మనం చెప్తేనే పొత్తు పెట్టుకుంటాం కదా. కాబట్టి అలాంటప్పుడు మనం పొత్తు పెట్టుకోవాలని తప్పే ఉంది, మన అభిప్రాయాన్ని మన అభిప్రాయానికి విలువిచ్చి మన 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 ఆశలకి ఆశయాలకి గౌరవించినప్పుడు తప్పే లేదండి నన్ను అడిగితే కనుక, ఇది నా అభిప్రాయం. ఏంటి పొత్తు పెట్టుకోకుండా వెళ్ళిన పార్టీలు లేవా? పెద్ద పెద్ద పార్టీలు ఉన్నాయండి. కాకపోతే ముందు నువ్వు ఒక గవర్నమెంట్ను ఫామ్ చేయాలంటే లేదా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ముందు నీ వంతుగా ఒక ఏదో పార్టీలో ఉండటం తప్పేం కాదు, కాకపోతే నీకు నీ మాటలకి కలిసి నీ మాటలకి వినిపించే పార్టీలో ఉండటం అసలు తప్పే కాదండి అని అడిగితే కనుక. కాబట్టి ఇలా రాంగ్ ట్రాక్లో రాంగ్ వేలో కాపులు వెళ్తున్నారని చెప్పి నేను అయితే చెప్పగలను. చాలామంది చాలా చోట్ల ఇంకా కొన్ని కొన్ని నియోజకవర్గాలు అయితే కనుక కరాఖండిగా మొహం మీద తగ్గొట్టి మరీ చెప్పేస్తారు చాలా చోట్ల అయితే ఎట్లేదని చెప్పేసి. ఎవరి మీరు చేసింది 10% అయితే కనుక 90% ప్రచారం బయట జరుగుతుందండి, తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము ఇంకా, ఆల్రెడీ కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసినాయి. కాబట్టి చెప్పేది ఏంటంటే మీరు ఉన్నారా లేదా అనేది మీకు మీరే డిసైడ్ చేసుకునే లోపు మీరు లేరని తేల్చి చెప్పేస్తారు పక్కన వాళ్ళు, మీకు అర్థమైంది అనుకుంటా. కాబట్టి ప్రభుత్వంలో మనకంటూ ఒక స్టాండ్ ఉండాలి, అరే మన ఉండాలి అతను ఆయన అని అనుకుంటే కనుక, కాబట్టి ఖచ్చితంగా మీరు ఆయన కూడా ఉండాల్సిందే, రెండు ఆప్షన్ అయితే లేదు. ఇప్పుడు పొత్తు పెట్టుకోవడం నేరమని మీరు అనుకుంటే కనుక పొత్తు పెట్టుకునే పార్టీ ఏముందో చాలామంది చెప్పండి. అంతకుముందు వేరే పార్టీల నుంచి వస్తే అది కూడా పొత్తులకే కదా, అంతకుముందు వేరే పార్టీలు ఉండేవాళ్ళండి, ఆ పార్టీ నుంచి పార్టీలకు వచ్చేసారు,
ఫస్ట్ కాంగ్రెస్ ఉండేది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్, తర్వాత అలా ఎలాగైతే విడుతూ విడుతూ వచ్చిందో వీళ్ళందరూ పొద్దులు పెట్టుకుని రకరకాల వచ్చినోళ్ళండి. ఎప్పుడో 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీనే పొత్తు కోసం ఎంపర్లాడుతున్నప్పుడు మనం పొత్తు పెట్టుకోవడం తప్పే ఉంది. ముందు మన రాజ్యాధికారం కావాలి మనకి ఫస్ట్. ఆ రాజ్యాధికారం కావాలనుకున్నప్పుడు దాంట్లోకి వెళ్ళడంలో తప్పేం లేదు కదా, ఎందుకంటే మనకంటూ ఒక స్టాంప్ ఉంటుంది దాంట్లో, అక్కడ మనకంటూ ఒక సెపరేట్ మింగి ఏర్పడుతుందండి. ఓ ప్రభుత్వం ఏర్పడితే మనం మన విలువలు, మన గౌరవం ఏంటి, మన ఆశలు ఆశయాలు ఏంటి, అసలు ఎలాగా మనం అన్ని ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటైనా సాధించుకోవడం జరుగుతుంది. ఫస్ట్ నేను నిలబడటానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి, అదే ఆయన ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా అందుగురించేనే మనకు తెలిసి, పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా ఆయన వ్యక్తిత్వం మామూలు వ్యక్తిత్వం కాదండి, అర్థం చేసుకున్నవాడికి అర్థం చేసుకుంటే మనం ఏం చేయలేం. ఏంటంటే అతను కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న వ్యక్తి అనమాట, కాబట్టి అమ్ముడుపోడు మెయిన్. అంటే కావాలి కాబట్టి, అంటే మనకంటూ ఒక దిశానిర్దేశం, మనకంటూ ఒక చోటకెళ్ళి నిలబడాలి కాబట్టి దాన్ని పట్టుకుని వెళ్ళాలి, దాంట్లో వేరే ఆప్షన్ లేదండి. కాబట్టి పొత్తు పెట్టుకోవడం నేరమేమీ కాదు, కాకపోతే మనకున్నటువంటి అవకాశాలను మనం అందిపుచ్చుకోవడానికి ఎన్ని మెట్లైనా ఎక్కాలి తప్పదిక. కాబట్టి కాపులు విజ్ఞత కలిగిన వారు చాలామందికి ఏంటి చూస్తున్నాం మీరందరూ కూడా. నేను చెప్పే మాటలు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, లైక్ చేయడం అని మర్చిపోద్దు. అలాగే లైక్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ వీడియో అందరికీ షేర్ అవ్వాలి నేను అనేది, అందుకోసమైనా మీరు లైక్ చేయాలి. కాబట్టి కాపులు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వెంటే ఉన్నారో జరుగుతున్న ప్రచారం ఏదైనంతో కాపులు పవన్ కళ్యాణ్ గారు గుడ్ బై చెప్పేశారు అనేది ఏదైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారం ముమ్మాటికి తప్పు అని మీరు చెప్పాలి, దాంట్లో డౌటే లేదు. కాబట్టి మా హక్కులు మేము సాధించుకోవడం కోసం మేము నిలబడి ఉంటాం, అవసరమైతే ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్ అయినా వాడుకుంటాం. ఆటగాడు ఉన్నాడనుకోండి, అతను అక్కడే ఇక్కడ కాదు సార్, ఆట వచ్చనుకో అతను ఎక్కడైనా ఆటలు సిద్ధపడతాడు, ఆడాలి తప్పదు. ఇంకా అదే నేను అనేది, నేను ఇంకా ఇంతకు మించి మీరు చెప్పనవసరం లేదు అనుకున్నాను. నేను ఈ వీడియోలో ఎంత చెప్పాలనుకున్నా ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, లైక్ చేయండి మర్చిపోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.